వినాయకుడి గారితో ఎందుకు పూజించాలి? వినాయకుడి గారి గురించి ఇందాక మనం ఒక్కరు చెప్పుకున్నాం కదా, అనలాసురుడు అనేటటువంటి కదా, అదే కాదు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా, సహస్ర పరమాదేవి అనుకున్నాం కదా, శతమూల శతాంకుర అంటే దుస్వప్న దుస్వప్నాలను కూడా నాశనం చేస్తుందట ఆ తల్లి. అంటే సహస్ర మూల శతమూల శతాంకుర సర్వకుంహరతమే పాపం దూర్వా దుస్వప్ననాశిని, ఏవైతే దుస్వప్నాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడాను రాణికండా చేస్తుందట ఆ తల్లి. ఆ తర్వాత మనకి కౌండిన్యుడు అనేటటువంటి ఋషి ఉన్నాడు, ఆయనకి గాఢపత్యం. ఇప్పుడు మనకి పంచాయతీలలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అధిదేవతని మధ్యలో పెట్టుకు, ఇప్పుడు శివుడిని ప్రధానంగా పూజించేటటువంటి వాడు శివ పంచాయతీని మధ్యలో పెట్టుకుంటాడు, ఈశ్వరుని చుట్టూ నాలుగు పెట్టుకుంటారు. అదే విష్ణువుని అనుకోండి, విష్ణువు మధ్యలో విష్ణు పంచాయతం. అదేవిధంగా గణపతిని ఆరాధించేటటువంటి వాళ్ళు గాణాపత్యం అంటారు, దాన్ని మధ్యలో గణపతిని పెట్టుకుంటారు. ఆ విధంగా కౌండిన్యుడు అనేటటువంటి మహర్షిట ఆయన గణపతి యొక్క విపరీతమైనటువంటి భక్తుడట. అంటే ఆయన రోజు తీసుకొచ్చి ఈ మిగతా పువ్వులతో పాటు ఎన్ని పువ్వులు మిగతావన్నీ కూడా పెట్టినా కానీ ఈ గరిక తెచ్చి పెడుతున్నారట స్వామికి. అప్పుడు ఆ ఇల్లాలు అడిగిందిట, ఇన్ని పువ్వులు పెడుతున్నావు మళ్ళా తీసుకొచ్చి గరిక పోచ పెట్టబోతే ఏం పోయింది అన్నట్ట. అంటే అప్పుడు ఆయన ఏం చేశాడట, కొంత గరిక తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టి, నువ్వు ఒక పని చెయ్యి, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ గరిక ఎంతైతే ఉందో అంత బంగారము అంత ధనాన్ని తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పాట. వెళ్తే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిందిట, ఏమమ్మా ఇంతటి సాధ్యమని నువ్వు వచ్చావు అని అంటే, అప్పుడు ఆయన అగ్రపాద్యాదులు ఇచ్చి చాలా సంతోషం అనిపించి ఆయన కూర్చోమని, అవునా అట్లాగా అని చెప్పి, లక్ష్మీకి అధిపతి ఎవరంటే కుబేరుడు కాబట్టి అని ఒక భటుడినిచ్చి అనుచరునిచ్చి పంపిస్తాడట ఈవిడతో పాటు, నువ్వు ఆయన కుబేరుడి దగ్గరకు తీసుకొని వెళ్ళు, ఇది ఎంతైతే ఉందో దానికి సరి సమానంగా ధనాన్ని బంగారాన్ని ఇచ్చి పంపించమని చెప్పి నేను చెప్పానని చెప్పు అని చెప్పి చెప్తాడట. ఆ విధంగా ఆవిడ అక్కడికి వెళ్తుందట. వెళితే కుబేరుడి దగ్గరికి వెళ్తే కుబేరుడు దాన్ని చూసి చూస్తాడట, ఎంతకీ తూగదుట, ఎంత ధనం వేసినా తూగట్లేదుట, ఎంత బంగారం వేసినా తూగట్లేదుట. మనకి విష్ణుమూర్తి దాంట్లో తులసిని చూపిస్తారు, చూసారా తులసీదళ, కృష్ణ భగవానుడికి అదే విధంగా ఇక్కడ ఎంత ఈ గరిక వేసినా కూడా తూగట్లేదుట. అప్పుడు ఆవిడ తెలుసుకుంటూ, ఓహో ఇంతటి మహాత్యం గలదా ఈ గరిక, కాబట్టి అందుకనే నా భర్త అంటే వెండి బంగారాలకు కూడా తోగునటువంటి అంతటి పవిత్రమైనటువంటిదా అని చెప్పి భర్త దగ్గరికి వచ్చి, అందుకనా మీరు పెట్టేది రోజు అని చెప్పి ఈ గరికకున్నటువంటి ప్రాధాన్యతను నేను తెలుసుకున్నాను అని చెప్పి ఆ ఇల్లాలు చెప్తుందట. అందుకు గాను గరికకున్నటువంటిది ప్రాధాన్యత ఎంత అని చెప్పటానికి కొలమానం లేనే లేదు. అది గరికకి ఉన్నటువంటి మరొక కథ ఇదండి. చాలా సంతోషం లక్ష్మి గారు, నమస్కారం.